Hi friends, welcome to my channel. Friends, na channel ganaka meeru inka subscribe chesukopoyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo 22 March 2022 ante repu stock market ye vidhanga undabothundi ane prediction video ni manam telusukundam. Repu mangalvaram roju asalu overall ga stock market trend ela undabothundi anedi telusukune munduga manam antakanna munduga pre market session gurinchi manam ప్రిడిక్ట్ చేయాలి అంటే కనుక అంతకన్నా ముందు రోజు అంటే మండే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ వీక్ స్టార్ట్ ఇచ్చినా సరే మెల్లగా పికప్ అయ్యి పాజిటివ్ ట్రెండ్ తోటే చూపించే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే మంగళవారం రోజు మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక పాజిటివ్ స్టార్ట్నే మనకి ఇచ్చే అవకాశాన్ని ఉంది. సో అలాంటి స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన స్టాక్ మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే కనుక మంగళవారం రోజున అది పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీకి మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలంటే అంటే ఏవైతే కాల్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే కనుక మంగళవారం రోజున ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ ఈ కంపెనీల స్టాక్స్ గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం చూడాలంటే ఏవైతే గవర్నమెంట్ బ్యాంకుల స్టాక్స్ అంటే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే బయోగ్యాస్ అండ్ పవర్ ఈ కంపెనీలకి సంబంధించిన స్టాక్స్ బయోగ్యాస్ బయోపవర్ బయోడీజిల్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ కూడా గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ అందులో కూడా పర్టికులర్గా చెప్పాలంటే ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించినవి అలాగే పవర్కి సంబంధించినవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం చూడాలంటే ఈవెన్ నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా ఇవి కూడా గెయినర్స్గానే ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలంటే అంటే ఏవైతే పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే కనుక మంగళవారం రోజున ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ అంటే ఎయిర్టెల్ ఐడియా వోడా టాటా కమ్యూనికేషన్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ అలాగే కమ్యూనికేషన్స్ని బేస్ చేసుకుని పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టెక్ స్టాక్స్ టెక్ కంపెనీల స్టాక్స్ కూడా లూజర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే లగ్జరీ హోటల్స్ కానీ డైమండ్స్ కానీ ఫ్యాషన్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ లూజర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇందులో కూడా అది స్మాల్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి బిగ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి అంటే అవి టెలివిజన్ కానివ్వండి లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ కూడా లూజర్స్గానే ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా మనం ఐటీకి నెగిటివ్ ట్రెండ్ ఉందనుకున్నాం కాబట్టి ఐటీ కంపెనీల స్టాక్స్ని కూడా మనం పుట్ ఆప్షన్స్ కోసం ట్రై చేయొచ్చు మంగళవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.